हेलो अंडी अंदर एला अंदर बागुन्नारा वीडियो टू ब्लौजेस तो और मोडल ब्लौज मोडल रेंडु मुक्कल तो ब्लौज कुडुतुन्नानु अदी मल्ल मिगिलिन इंको ब्लौज वेरे मुक्कल तो इंको ब्लौज अंटे टू कलर्स तो ब्लौज कुडुतुन्नानु अन्नमाट अंटे इप्पुडु इक्कड वच्चेसी रेंडु पट्टु ब्लौजुलु तीसुकुन्नानु ఒకటి ఆరెంజ్ అదే విధంగా ఇంకొకటి వచ్చేసి బ్లూ తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఈ రెండు బ్లౌజుల తో డ్రెస్ వచ్చేసి ఒక బ్లౌజ్ అనేది కుడుతున్నాను అంటే టూ కలర్స్ కలర్స్ ఉపయోగించి నేను వచ్చేసి బ్లౌజ్ అనేది కుడుతున్నాను అన్నమాట ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ఐడియాస్తో మంచిగా ఎక్కువ మనీ తీసుకోవచ్చు అదే విధంగా ఒక సింపుల్గా కుట్టి ఇచ్చి మంచిగా మంచి లుక్ వచ్చేటట్టు బ్లౌజ్ అనేది ఇలా చేసుకోవచ్చు రెండు ఇవి వచ్చేసి రెండు బ్లౌజ్ అన్నమాట ఇక్కడ ఇది బ్లూ పట్టు ఇది పట్టు ఇలా రెండు బ్లౌజులు వచ్చేసి ఇలా వచ్చేసినాయి ఇలా వచ్చేసిన తర్వాత అయితే దీనికి హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ కార్డ్ వచ్చేసి ఇదంతా బ్లౌజ్ అంతా పట్టొచ్చింది హ్యాండ్స్ కార్డ్ మటుకి ఇలా ప్లెయిన్ వచ్చిందన్నమాట మనకి వెనకమాల పట్టంచు వచ్చి ముందు వైపు కూడా పట్టంచు వచ్చిన తర్వాత ఇట్లా ప్లెయిన్ మటుకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా వస్తుంది అంటే బ్లౌజ్ అంతగా లుక్ రాదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే సేమ్ ఇంకా ఇదే ముక్క ఇలాంటి పట్టు క్లాత్ తీసుకున్నారన్నమాట ఇలా పట్టు ఇప్పుడు దీనికి వచ్చేసి హ్యాండ్స్ వరకు మనము ఈ ఆరెంజ్ కలర్ది అయితే తీసుకుంటాము మళ్ళీ మీ ఇంత క్లాత్ మిగిలిపోయింది కదా అనుకుంటారు కదా మనం హ్యాండ్స్ వరకే తీసుకుంటాం కాబట్టి అంటే ఈ రెండు బ్లౌజులు రెండు అవుతాయి చెప్పాలంటే కానీ మనము ఇప్పుడు ఒక బ్లౌజ్ మీకు ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత అర్థం అవుతుంది ముందైతే దీనికి లైనింగు అదేవిధంగా సేమ్ ఇదే కలర్ బ్లూ తీసుకున్నాను హ్యాండ్స్కి కావాలంటే ఆరెంజ్ కలర్ వేయచ్చు లేకపోతే మనకి మళ్ళీ వేరే క్లాత్ కావాలి కాబట్టి లోపలే కాబట్టి ఇది కొంచెం మందంగా ఉంది కాబట్టి నేనైతే ఇదే వాళ్ళు అడిగాను ఇదే కలర్ వేసేసేయమన్నారు వేరే కలర్ ఏమొద్దు లైనింగే కదా బ్లూనే వేసేసేయమన్నారు అన్నమాట అందుకని చెప్పి నేను బ్లూ క్లాతే వేసేస్తున్నా అంటే రెండు కలర్స్ తోటి ఒక బ్లౌజ్ అన్నది ఎలా కుడుతున్నాను రెండు పట్టు బ్లౌజులే అది కుట్టిన తర్వాత ఎంత లుక్ వస్తుంది అన్నది చూపిస్తాను ముందైతే కటింగ్ అన్నది చేస్తాను నెక్స్ట్ వీడియోలో నేను ఎలా కుట్టాను అన్నది వివరంగా చూపిస్తానండి ముందు మనకైతే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకని చెప్పి నేనైతే చిన్న చిన్న వీడియోలు అయితే పెడుతున్నాను అన్నమాట ముందుగా అయితే ఇక్కడ బ్లౌజ్ అన్నది ఈ విధంగా నీట్గా సర్చ్ చేసేసుకోవాలి ఇలా సర్చ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి ముందు లైనింగ్ అయితే సర్చ్ చేసుకుని పెట్టుకోవాలి మీరు వాటర్లో జాడిచ్చినా ఒకసారి ముడతలు లేకుండా ఐరన్ అయితే చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ కొలత వచ్చేసి మనకు 34 వచ్చింది మన కొలత ప్రకారం ఇంకా 10 ఇంచులు అయితే కలుపుకోవాలి ఇంతకు ముందు వీడియో తీసాను కదా అంటే బండ గుర్తుతో ఎలా కొలతలు పెట్టుకోవాలి అని మనకి ఏం లేదండి కాజా పట్టి కాడ నుంచి ఉక్స్ పట్టి కాడికి మనం కొలత పెట్టుకుంటే దా వస్తుంది వచ్చిన కొలతకి ఇక్కడ 10 కలుపుకోవాలి లూజ్ ఏమన్నా కావాలి అనుకుంటే ఇంకా 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలి అప్పుడు మనకి అట్లా కొలతలు పెంచుకుంటా లూజ్ తీసుకుంటా ఉండొచ్చు మనకైతే ఇప్పుడు 34 వచ్చింది కాబట్టి 34కి 10 కలిపితే 44 దాన్ని 4 భాగాలు చేస్తే 11 ఇంచులు ఈ 11 ఇంచులు కాడ మామూలుగా ఒక మార్క్ అనేది పెట్టుకోండి పొడవు వచ్చేసి 15 ఇంచులు అన్నమాట ఇలా 15 ఇంచులు కాడ ఒక మార్క్ పెట్టుకున్నాను ఇక్కడ అయితే నేను బ్లాక్ కలర్ మార్క్తో మార్క్ పెడుతున్నాను కానీ కనిపించదని చెప్పి మళ్ళీ నేను సాప్లిస్ తీసుకుంటాను తీసుకుని పెట్టుకున్నాను మామూలుగా మీకు చెప్పేటప్పుడు వీడియోలో రికార్డింగ్ కొలతలు పెట్టేసుకుంటే వెళ్ళిపోయాను తర్వాత మళ్ళీ మీకు అర్థం కాదు కదా అని చెప్పి మీకు అర్థంకి మనకి ప్రతి వీడియోలో ఒకటే చెప్తానండి ప్రతి వీడియో మీరు చూసుకుంటా వస్తే మన దాంట్లో అన్ని వీడియోలో దేనికి ఫ్రంట్ బాగు పర్ఫెక్ట్గా ఎలా కొలత తీసుకోవాలి వెనక భాగం ఎలా కొలత తీసుకోవాలి ముందు భాగం ఎలా అలా హ్యాండ్స్ ఎలా లోతు తీసుకోవాలి క్రాస్ ఎలా తీసుకోవాలి క్రాస్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి అని ప్రతి వీడియోలో ప్రతి దాని గురించి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క దాంట్లో అయితే మనకి వివరంగా ఉంటుంది అదేవిధంగా టైలరింగ్ క్లాసులు కూడా ఉంటాయి ఇక్కడైతే మనకి ఇప్పుడు కొలతలు అయితే పెట్టేసుకున్నాను పొడవచ్చేసి 15 ఇంచులండి అదేవిధంగా
ఇలా 15 ఇంచులు వెడల్పు వచ్చేసి వచ్చిన 44ని 4 భాగాలు చేసుకోకుండా చేసుకున్నాము. అప్పుడు 11 ఇంచులు వచ్చింది. ఈ 11 ఇంచులు కాడ ఒక మార్క్ అనేది పెట్టుకున్నాము. ఇలా స్కేల్ సహాయంతో ఇట్లయితే మార్కింగ్ అన్నది పెట్టుకోవాలన్నమాట. నీట్గా ఇలా పెట్టేసుకుని ఇక్కడ మీకు కనిపిస్తలేదు కింద క్రాస్ వచ్చింది, ఆ క్రాస్ కూడా నేనైతే మార్క్ అనేది పెట్టుకున్నాను. మీకు అర్థం అవ్వడానికి వివరంగా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. మీకు ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అక్క ఇదిగో నాకు ఇది అర్థం కాలేదంటే నేను సపరేట్గా దాని గురించి ఒక వీడియో అయితే తీస్తాను. మీకు పత్తి ఒక చిన్న బ్లౌజ్కి ఏది డౌట్ వచ్చినా నాకు చెప్తే, నాకు కామెంట్ చేస్తే నేనైతే వివరంగా అయితే వీడియో అనేది తీస్తానన్నమాట. ఇక్కడైతే నేను బ్లాక్ కలర్తో మార్క్ పెట్టాను కదా, మామూలుగా కనిపిస్తలేదన్నమాట. అందుకని చెప్పి కొంచెంతో వైట్ దాంతో పెడితే బెటర్ అని చెప్పి ఇలా తీసుకున్నాను అన్నమాట. మళ్ళీ సేమ్ ఇలా మళ్ళీ మొదటి నుంచి ఏం పెడుతున్నాను అనుకుంటారు కదా, ఇలా సాపిస్తూ మార్క్ అనేది పెట్టేశాను వీడియో కోసం అని చెప్పి. మీకు అర్థం అవ్వడానికి పొడవ వచ్చేసి 15 ఇంచులు, వెడల్పు వచ్చేసి 11 ఇంచులు అయితే తీసుకున్నాను అనమాట. వచ్చిన ఆది బ్లౌజ్ కొలతను బట్టి మనము పొడవ తీసుకోవాలి. అదేవిధంగా ఉక్స్ పట్టి కాడి నుంచి కాజా పట్టి వరకు లెంత్ ఎంత వచ్చిన దానికి ఒక 10 ఇంచ్ కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ నాకు నడుము వచ్చేసి ఇలా మార్క్ ఒక కరెక్ట్గా మార్క్ పెట్టేసుకున్న తర్వాత మీరు 1 ఇంచ్ పెట్టుకున్నారంటే కింద మనకి నడుము బెల్ట్ పెట్టుకున్నప్పుడు అదేవిధంగా పైన గోడు కానీ లేకపోతే ఎమ్మింగ్కి మెడ పట్టి వేసినప్పుడు కానీ మనకి ఈ కొలతలు అన్నది నీట్గా వచ్చేస్తాయి. 1 ఇంచ్ కానీ కొంచెం దించాలి, కరెక్ట్ కొంచెం తగ్గిన నడుము తగ్గిన పర్వాలేదు అనుకుంటే ఆ రంగులం పెట్టుకుంటే సరిపోతుంది. కానీ 1 ఇంచ్ పెట్టుకుంటే మీకు కరెక్ట్ కొలత అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎప్పుడులాగే మనము భుజం మెడ వచ్చేసి 2.5 తీసుకున్నాము, భుజం వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాము అన్నమాట. మొత్తం నెక్ కానీ భుజము కానీ 5.5 ఇంచులు అండి. ఇది కూడా గుర్తుపెట్టేసుకోండి, నెక్ వచ్చేసి 2.5, భుజం వచ్చేసి 3 ఇంచులు, సంఖ డౌన్ సంఖ కూడా 6 ఇంచులు. ఇవైతే ఎవరికి ఏ బ్లౌజ్ కొలతలకైనా మారవు. 30 లోపు అయితే ఇవే 30 పైనుంచి 50 దాకా సైజు వాళ్ళకైతే ఇదే కొలత పెట్టుకుంటాము. అలా కాకుండా 30 లోపాలకైతే కొంచెం కొలతలు అనేది తగ్గుతాయి అన్నమాట. ఈ విధంగా సంఖ డౌన్ కూడా 6 ఇంచులు కాడ పెట్టుకుని సంఖ లోతు వచ్చేసి 1.5 కాడ పెట్టుకున్నాను. ఇక్కడ ఆ సంఖ చూసారు కదా, 6 ఇంచులు కాడ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి రౌండ్గా రావాలన్నారు, బాగా డ్రీప్ నెక్ వచ్చేసి డ్రీప్గా కావాలన్నారు అన్నమాట. ఇలా డీప్గా కావాలి లేదు నార్మల్గా పెట్టేసుకునే కొలత అయితే 2.5 పెట్టుకుంటారు. కానీ మనకి నడుము నీట్గా రౌండ్గా కొంచెం డీప్గా రావాలి అనుకుంటే ఇక్కడ కింద 3 ఇంచులు కాడ పెట్టుకుంటే మనకి రౌండ్గా డీప్గా మంచిగా అయితే వస్తుందన్నమాట. ఇట్లా కింద పైన 2.5 పైన 3 ఇంచులు పెట్టేసుకుని ఇక్కడ వచ్చేసి ఒక అరంగులం కాడ పెట్టేసుకుని మార్క్ అనేది పెట్టుకోవాలి. లేదు కొంచెం నెక్ వచ్చేసి మామూలుగా అయితే కొంచెం ఇక్కడి నుంచి చూడండి, నేను ఒకటి చిన్న టిప్ చెప్తాను. ఇదిగో ఇలా మనకి నార్మల్గా అయితే ఇలా వచ్చేస్తుంది నెక్ వచ్చేసి, కాదు కొంచెం డీప్గా కావాలి అనుకుంటే రౌండ్గా రావాలి అనుకుంటే ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలన్నమాట. సంఖ వచ్చేసి 1.5 పెట్టుకోవాలి. ఇక్కడ సంఖ కాడ వచ్చేసి 1.5 కాడ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మార్క్ అనేది పెట్టుకున్న తర్వాత మంచిగా ఇప్పుడు బ్లౌజ్ అనేది కటింగ్ అయితే చేస్తానన్నమాట. చూడండి ఇట్లా మనము ముందైతే ఇక్కడ కింద క్రాస్ కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి ప్రతి వీడియోలో నేను వివరంగా చెప్తున్నాను కదా, అందుకని చెప్పి నేను అన్నీ డీప్గా చెప్పుకుంటా వెళ్ళడం లేదండి. మీకు ఎలా రెండు క్లాత్లు ఎలా కట్ చేశాను అన్నది చూపియాలి కదా ఈ వీడియోలో. అందుకని నార్మల్గా కటింగ్ అయితే చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మనకి లెంత్ ఎక్కువైతుంటే స్కిప్ చేసేస్తారని చెప్పి నేను మీకు అర్థం అవ్వడానికి మామూలుగా ఇలా లైనింగ్ వర్క్ అయితే కట్ చేస్తున్నాను. తర్వాత నుంచి మనకు అంత ప్రతిది ఎలా కటింగ్ రెండు బ్లౌజులతో ఎలా తీసుకున్నాను ఏంటన్నది
కటింగ్ అన్నది చూపిస్తాను, తర్వాత ఎలా కుట్టుకున్నామన్నది చూపిస్తాను. వీళ్ళు అయితే మనకి కస్టమర్ చెప్పాలండి, వాళ్ళ మనకి ఏదన్నా ఐడియా ఉన్నా వాళ్ళకి చెప్పి ఇలా కుట్టాలి, ఇలా కుట్టించుకుంటే బాగుంటుందని వాళ్ళకు ఒక ఐడియా చెప్తే వాళ్ళకి నచ్చితే నచ్చినప్పుడు రేటు కూడా మాట్లాడేసుకోవాలి. ముందు మనం కుట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పేసి అన్నది పెడతారు కాబట్టి ముందు వాళ్ళకి చెప్పి ఏదైనా మనం నేను ఇలా ప్లెయిన్గా ఉందని చెప్పడం వల్ల వాళ్ళు డబుల్ కలర్ తెచ్చుకున్నారు, రెండు కలర్స్ తెచ్చుకున్నారు. అదేవిధంగా మనం ఏదైనా ముందు చెప్పుకోవడం మనం తెచ్చేస్తే మనకు డబ్బులు మనీ ఇవ్వరు, అదేవిధంగా ఇంతే అని చెప్పి రేట్లు అడుగుతారు. అట్లా కాకుండా నార్మల్గా మనం వాళ్ళకి చెప్పి వాళ్ళ చేతే వాళ్ళే తెచ్చుకున్నారు కాబట్టి మనం ఇంత రేటు అంత అని మాట్లాడుకుంటాము. అదే మనం చెప్పుకోకుండా తెచ్చి వేస్తే వాళ్ళు బ్లౌజ్ వర్క్ ఇస్తారు, క్లాత్కి ఇరన్నమాట. అందుకని చెప్పి వాళ్ళకి వివరంగా చెప్పాను. ముందు వాళ్ళు అసలు అడిగారు ఇలా ప్లెయిన్ వచ్చింది ఏం చేద్దామని, అడిగితే నేను వివరంగా చెప్పాను తెచ్చుకోండి, ఇలా వేరే క్లాత్ ఉంటే తెచ్చుకోండి అంటే అలా రెండు కలర్స్ తెచ్చుకున్నారనమాట. ఇలా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎప్పుడులాగే 1 inch వచ్చేసి ఎగస్ట్రా పెట్టాను. 1 inch ఎగస్ట్రా ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ మనము ఏంటంటే ఇక్కడ 8.5 తీసుకున్నానండి. ఎందుకు తీసుకున్నాను 8.5 అంటే మామూలుగా వచ్చిన దానికంటే 1 inch ఎగస్ట్రా పెట్టుకుంటాను. మనము హెమ్మింగ్ చేసుకోవాలి కదా, క్లాత్ అనేది మడుచుకోవాలి కదా, అందుకని చెప్పి ఎగస్ట్రా క్లాత్ అనేది కిందకి మడుచుకోవడానికి ఈ విధంగా అయితే పెట్టుకుంటాం అన్నమాట. ఇలా తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఇలా నీట్గా 8 inches ఉంది ఏంటి అన్నది అయితే మనం వివరంగా అయితే పెట్టేసుకుని కొలత అన్నది చేసుకుంటాము. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పొడవు లెంత్ అయితే తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్రాస్కి వచ్చేసి మనకి కొంచెం క్లాత్ అనేది తగ్గింది. అది నెక్స్ట్ వీడియోలో మీకు, ఈ వీడియోలో అయితే లెంత్ అయిపోతుంది. ఇలా క్రాస్గా కటింగ్లు అయితే తగ్గినప్పుడు ఎలా చేయాలి ఏంటి అన్నది మంచిగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇలా అయితే మనము క్రాస్గా ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. తగ్గినప్పుడు మనము 1-2 సార్లు చెక్ చేసుకోవాలండి ఎంత తగ్గుతుంది ఏంటని. ఒక ఐడియా వచ్చిన తర్వాత అయితే మనం అయితే కటింగ్ చేసుకోవాలి. ముందైతే నేను ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఎంత తగ్గిందో చూసుకుని అప్పుడు తర్వాత తిప్పుకొని దాన్ని ఏటైతే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అయితే ఏటు తిప్పుకున్న క్రాస్ అన్నది రావాలన్నమాట. ఇలా తిప్పేసుకున్న తర్వాత మీకు చిన్న చిన్న ఒకే వీడియోలో చెప్పేస్తున్నాను ఎందుకంటే ఒకదానికి వచ్చినా మీరు నిదానంగా చూస్తారని. ఇలా దీనికి ఒక సపరేట్గా ఒక వీడియో అయితే తీయచ్చు. తర్వాత నేను ఇలా ఇక్కడ చూశారు కదా క్లాత్ అన్నది తగ్గింది, దాన్ని ఎలా కొత్త వారి కోసం ఎలా తీసుకోవాలో అది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇందులో అయితే మనం మామూలుగా కటింగ్ వారికి 2 బ్లౌజులతో కటింగ్ అన్నది చూపిస్తున్నాను కాబట్టి మామూలుగా కటింగ్ అయితే చెప్పేస్తున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందు భాగం కూడా కటింగ్ అయితే చేయాలి. ఇక్కడ నేను ఇలా కటింగ్ చేసేసిన తర్వాత క్రాస్ అన్నది తీయలేదండి, అది ఇక్కడ క్లాత్ అన్నది తగ్గింది కదా మనకి. ఆ క్లాత్ తగ్గినప్పుడు నేను ఏం చేశాను, ఎలా కవర్ చేశాను అన్నది చూపించి మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే కటింగ్ అన్నది చేస్తానన్నమాట. ఇక్కడైతే మనకి ఎంత లెంత్ తగ్గింది ఏంటి అన్నది మొత్తం తీసుకున్న తర్వాత వివరంగా అయితే కటింగ్ అన్నది చేసుకోవాలి. ఇక్కడ మంచిగా నీట్గా అయితే ముందు మనం పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నీట్గా ఇక్కడ ఎంతెంత క్లాత్ తగ్గిందని చెప్పి ఇలా మనం ఒక ఈ వెనక భాగం పెట్టేసుకుని మార్క్ చేసుకున్న తర్వాత ఎంత భాగం తగ్గిందో చూసుకొని దానికి కూడా ఎగస్ట్రా ఉండేటట్టు కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే నెక్ ముందు భాగం వచ్చేసి 6 inches కాడ ఒక మార్క్ అన్నది పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ శంఖ లోత్ వచ్చేసి ఎంత కావాలో చూసుకొని నీట్గా శంఖ కూడా పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ కింద వచ్చేసి కింద నుంచి 2 inches కాడ ఒక మార్క్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడైతే 2 inches కాడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇటైతే చివరి వైపున 2.5 కాడ ఇది పెట్టుకున్నాను కానీ నేనైతే ఇక్కడ ఇది కటింగ్ చేయను ఎందుకంటే ఈ క్లాత్ అన్నది తగ్గింది కదా. ఈ క్లాత్కి క్లాత్ అన్నది జాయింట్ చేసిన తర్వాత కుట్టుకున్న తర్వాత మనము తర్వాత కటింగ్ అన్నది చేస్తాను. మామూలుగా ఇప్పుడు మనం వెనకమాల భాగం వరకు కటింగ్ అన్నది చేస్తాను, తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చూపిస్తాను. అయితే
ఇలా క్లాత్ అన్నది పెట్టేసుకోవాలన్నమాట. నాలుగు ఇక్కడ చెప్పాను కదా, వేరే క్లాత్ కూడా నాలుగు మడతల మీద వేసుకో, డబుల్ మడత వేసుకున్నాను. అంటే మనకు రెండు హ్యాండ్స్ కాబట్టి డబుల్ హ్యాండ్స్ వేసుకోవాలి, రెండు చేతులకు వచ్చేటట్టు. ఇలా పెట్టుకున్న తర్వాత మనం లైనింగ్ పీస్ వచ్చేసి ఇక్కడ పెట్టేసాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ వరకు మనం వేరే కలర్ అన్నది వేస్తున్నాం అన్నమాట. హ్యాండ్స్కి ప్లెయిన్ వచ్చింది కదా, అందుకని చెప్పి హ్యాండ్స్ వరకు. ఇక్కడ వచ్చేసి ఇలా వెనక భాగం కూడా కటింగ్ అన్నది చేశాను ఆది బ్లౌజ్తో. ఇలా ఆది లైనింగ్ బ్లౌజ్ మీద పట్టు బ్లౌజ్ పెట్టేసి ఈ విధంగా అయితే పెట్టేశాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి చూడండి, హ్యాండ్స్ వరకు ఇలా తీసుకున్నాను అన్నమాట. ఇలా తీసేసుకుని ఇప్పుడు దీని ఇది ముందు భాగానికి మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఆ కటింగ్ అన్నది ఇవ్వరంగా ఒక వీడియో అయితే తీస్తాం. ప్లీజ్ లైక్ చేయండి.